హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. ఈరోజు రెసిపీ కుండ బిర్యానీ, అంటే పాట్లో చేసే చికెన్ దమ్ బిర్యానీ. అసలు ఎంత బాగా వస్తుందో ఒక్కసారి చేసి చూడండి. పీస్ కూడా పింకిష్గా పర్ఫెక్ట్లీ కుక్డ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పాట్ ఫ్లేవర్ కూడా దీంట్లో కలుస్తుంది, ఖచ్చితంగా మీరు తిన్నప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. తీసుకొని ప్రతి పీస్కి ఇట్లాగా స్లిట్స్ పెట్టుకోండి, గ్యాషెస్ అన్నమాట. సో బిర్యానీకి మీరు చికెన్ తెచ్చుకునేటప్పుడు పెద్ద పెద్ద పీసెసే తెచ్చుకోవాలి, చిన్న చిన్న పీసెస్తో అస్సలు బాగోదు, అంటుకుపోతుంది కూడా. ఓకేనా? ఇట్లా ఫస్ట్ స్లిట్స్ చేసుకోండి. అన్నీ చేసేసుకున్నాక చూసారా, పెద్ద పీసెస్ అన్నీ కూడా చేసుకోవాలి. ఇదే మెయిన్ పాయింట్, అంటే మ్యారినేషన్ అంతా మనకు లోపల వరకు వెళ్తుంది. అది ఎంత బాగా మ్యారినేట్ అయితే చికెన్ అంత జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో అన్నీ ఇలా చేసేసుకున్నాక ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ కొంచెమే వేసుకోండి, మనం తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఓకే, సో ఒక హాఫ్ 1/4 స్పూన్ ఉంటుందేమో, నాది చిన్న స్పూను వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అన్నమాట వేసేసుకోండి. వేసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చికెన్కి పర్ఫెక్ట్గా ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు కారం, ఇవన్నీ వరుసగా యాడ్ చేయండి మీ టేస్ట్కి అనుగుణంగా. ఓకే, 1.5 స్పూన్ వేసుకున్నాను నేను, మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత 1.5 స్పూను ధనియాల పొడి అన్నమాట వేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర బిర్యానీ మసాలా ఉంది, ఆల్రెడీ దమ్ బిర్యానీ మసాలా, అది వేసేసాను. మీరు ఏదన్నా వాడుకోవచ్చు, షాప్లో దొరికేది స్టాండర్డ్ బిర్యానీ మసాలా వేసేసేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్, ఇది చాలా ఫ్లేవర్ ఇస్తుంది. సో అది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఏమో పెరుగు వేసుకోవాలన్నమాట. వేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 2 డేస్ ఉంటే చాలా బాగుంటుంది, కాకపోతే ఇన్స్టెంట్గా ఈరోజు చేసుకోవాలంటే ఒక 1/2 అవర్నా పక్కన పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో. ఓకేనా? నేనైతే ఒక 2 డేస్ ముందు ఇట్లా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. తర్వాత బిర్యానీ చేసే రోజు ఏం చేశానంటే ఇట్లాగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ ఒక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తూ ఒక పక్క బిర్యానీలోకి రైస్ చేసేసామన్నమాట. అలా చేసుకోండి, ప్యారలల్గా పని తక్కువ అయిపోతుంది, 1/2 అవర్లో అయిపోతుంది బిర్యానీ. సో బాగా థిన్ స్లైసెస్ చేసుకొని వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఓకే, ఇది ఇప్పుడు టిప్ చెప్తాను, టూ టిప్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇది తొందరగా క్యారమలైజ్ అవ్వాలంటే ఒక చిటికెడు ఉప్పు వేయండి, తొందరగా అయిపోతుంది. రెండోది ఏంటంటే, ఈరోజు మనం బిర్యానీలోకి వాడేసాము అయినా కొంచెం మిగిలిపోయాయి అనుకోండి ఇవి ఫ్రైడ్ ఆనియన్, అప్పుడు ఏం చేస్తాం, ఏదో కూరల్లో వేసేసుకోకుండా మామూలుగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి, మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. నేను యాక్చువల్గా మ్యారినేషన్లో వాడాను కదా ఫ్రైడ్ ఆనియన్, అది లాస్ట్ టైం నేను బిర్యానీ చేసినప్పుడు అనమాట. చూసారా, నేను ఫ్రిడ్జ్లోని తీసాను. ఇప్పుడు బిర్యానీ అంతా ఇట్లా బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చాలా రెడీగా ఉంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. సో ఇది మిగిలిపోతే ఏమీ బాధలేదు, అట్లా స్టోర్ చేసేసుకోండి, చాలా నెలలు ఉంటాయి. ఓకేనా? ఇది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, ముట్టుకుంటే ఇట్లా విరిగిపోతున్నాయి అన్నమాట, అంత క్రిస్పీగా వచ్చింది. అదిగో ఇప్పుడు రైస్ చేసుకుందాం. ఒక టంబ్లర్లో ఫస్ట్ బాగా వాటర్ వేసేసేయండి, మీ ఎసరుకు సరిపడేంత. నేను ఇక్కడ 1/2 కిలో రైస్ తీసుకున్నాను. తీసుకొని ఆ రైస్లోకి ఆయిల్ వేసేయండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. తర్వాత ఆ రైస్ సరిపడ ఉప్పు వేసేయండి. ఇప్పుడు కొంచెం వేసుకోండి, తర్వాత మీరు వాటర్లో ఉప్పు చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. సరేనా? నేను అలాగే చేశాను. సో ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాక తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా 1 బై 1 యాడ్ చేసేయండి. ఫస్ట్ 3 బిర్యానీ లీఫ్ వేసేసుకోండి, బిర్యానీ ఆకు. ఓకే, నెక్స్ట్
పత్తర్పూలు అంటారు, ఇది బ్లాక్ కలర్గా ఉంటుంది, ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, కొంచెం వేసుకోండి. పులావుల్లో కూడా చాలా బాగుంటుంది, అది వేసుకున్నాను. నెక్స్ట్ బ్లాక్ యాలుక్కాయ ఉంటుంది కదా పెద్దది, అది ఒకటి వేసుకోండి చాలు, సరిపోతుంది. ఉంది కదా అని ఒక రెండు మూడు వేసేయకండి, అది చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అన్నమాట. ఓకే, తర్వాత మరాఠీ మొగ్గులో ఒక రెండు వేసుకోండి, పెద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మామూలు యాలుక్కాయలు రెండు వేసుకోండి. ఓకేనా, లవంగాలు కూడా వేసుకోవచ్చు ఒక రెండు. తర్వాత షాజీరా దాల్చిన చెక్క, ఓకే 1.5 ఉంటుంది ఇంచ్ వేసేసుకోండి. తర్వాత షాజీరా వేయాలి, ఇది జీలకర్ర కాదు, జీలకర్ర లాగానే ఉంటుంది కానీ ఇంకా సన్నగా ఉంటుంది అన్నమాట షాజీరా, ఇదే వేసుకోవాలి. జీలకర్ర వేయద్దు, వేయకూడదు బిర్యానీలో. ఓకే, సో ఒక టూ స్పూన్స్ షాజీరా వేసేసేయండి. వేసేసాక నెక్స్ట్ పుదీనా కొత్తిమీర అంతే వేసేసి మరుగు రానివ్వండి, ఇప్పుడు బాయిల్ చేసుకోండి బాగా. సో ఇట్లా మరుగొచ్చాక సిమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ మనం నీటిలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసేయండి. నేను ఇక్కడ 10 మినిట్సే నానబెట్టుకున్నాను, అయినా సరే చాలా బాగా వచ్చింది రైస్ మాత్రం. సో అన్నీ వేసేసుకొని ఇది ఉడికేదాకా వెయిట్ చేయండి. ఒక 80% ఉడకాలి, మరీ కంప్లీట్గా ఉడికిపోకూడదు రైసు, 80% ఉడికితే సరిపోతుంది. సో మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉప్పు చూసుకోండి, రైస్ ఉడికిందా లేదో చూసుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉప్పు. ఇప్పుడు ఇందులో ఉన్న ఉప్పు, ఇప్పుడు వేసిన ఉప్పు ఈ రైస్కి పడుతుంది, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో అది మరుగుతూ ఉడుకుతూ ఉంది కదా, ఈ లోపల నేను ఏం చేశానంటే నా పాట్ తీసుకొని ఇందులో ఒక 1 స్పూను ఆయిల్ వేసాను. ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆయిలే అన్నమాట ఇది. సో అది వేసేసుకున్నాను, వేసేసుకొని పాట్ అంతా ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట, అంటుకోకుండా ఉంటుందని. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నీ 1x1 పేర్ చేసుకోండి, పెద్దగా ఉన్న పీస్ మధ్యలో పెట్టుకోండి, సో అంటుకునే రిస్క్ తగ్గుతుందన్నమాట. సో అన్నీ ఇట్లా నీట్గా పేర్చుకోండి. మిగిలిన మసాలా అంతా దాని మీద వేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోండి. సో నేను ఇది వేసేసుకొని పక్కన పెట్టుకొని రైస్ ఉడికిందో లేదో చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు తీస్తున్న రైస్ ఇంకా 60% ఉడికింది, ఇంకా ఉడకాలి. చూసారా, ఇంకా పలుకుంది, ఇంకా ఉడకాలి, వెళ్ళలేదు అన్నమాట అసలు. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ ఉడికిపోయింది. ఈ లోపల నేను వెళ్ళి జస్ట్ ఒక 2 స్పూన్ చూసారా ఎంత చిన్నది ఉందో, ఒక స్పూన్ అన్నమాట, ఒక 1 టేబుల్ స్పూన్ కూడా, 1 టీ స్పూన్ కూడా రాదు. సో ఆ 1 టీ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ వచ్చేసరికి ఉడికిపోయింది, అప్పుడు 80% అయిపోయింది అనమాట. సో చాలు, అంత ఉడికితే చాలు మనకి, దమ్లో మళ్ళీ ఉడుకుతుంది మిగతాది. సో ఇప్పుడు ఆ రెండు పక్క పక్కన పెట్టుకోండి, అది స్టవ్ ఆఫ్ చేసేయండి రైస్. ఇప్పుడు అది ఒక పెద్ద గరిట తీసుకొని, జాలి లాంటి గరిట తీసుకొని ఆ రైస్ అంతా ఇట్లాగా వార్చుకోండి, వార్చుకొని ఇందులో లేయర్స్ లేయర్స్గా వేయండి. సో ఫస్ట్ నేను 1st లేయర్ వేస్తున్నాను, వేసేసి కొంచెం అలా స్ప్రెడ్ చేయండి చికెన్ అంతా కవర్ అయ్యేలాగా. ఓకేనా, అలా ఓకే వేసేసి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ రైస్ లేయర్, సో ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది వేసుకోండి, ఎన్ని లేయర్స్ అయినా పర్వాలేదు అన్నమాట. ఓకేనా, ఇంకో మళ్ళీ రైస్ వేసాము. స్ప్రెడ్ చేసుకోండి చుట్టూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకోండి. వేసేసుకొని ఇదే మీ టాప్ లేయర్ అనుకోండి, ఇప్పుడు మీరు పాలల్లో కుంకుమ పువ్వు అన్న నానబెట్టి అది వేయండి, లేకపోతే మీ దగ్గర పసుపు ఉంటే అది పాలల్లో వేసేయగో అలా వేయండి. పాలు మాత్రం ఖచ్చితంగా వేయండి, ఒక 2 స్పూన్స్.
చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఓకే, రైస్ ఉడికేటప్పుడు వేసేసి ఇప్పుడు మీరు దమ్ పెట్టేయచ్చు. ఓకే, కానీ నాకు ఇంకా రైస్ ఉందన్నమాట, అందుకని నేను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొక లేయర్ పెట్టుకున్నాను. ఓకే, థర్డ్ లేయర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, అంతే. సో నేను పైన మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని నెయ్యి వేసేసాను. ఇప్పుడు పైన ఇది పెట్టేసేయండి, క్యాప్. ఓకే, ఇప్పుడు దీనికి దమ్ పెట్టాలన్నమాట, ఆవిరి ఎక్కడా లీక్ అవ్వకుండా. మీరేం చేయాలంటే చపాతీ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా పర్వాలేదు, కొంచెం ఇట్లా వాటర్తో ఇలా చేసేసి సీల్ చేసేసేయాలన్నమాట ఇదంతా అలా. ఓకే, ఆవిరి బయటకు వెళ్ళకూడదు, అంతే. అదిగో ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇదేంటి తెలుసా, పెద్ద బర్నర్ మీద 15 మినిట్స్ మాత్రమే పెట్టండి సిమ్లో. ఓకే, అంతకంటే అసలు ఎక్కువ పెట్టద్దు. చూసారా, 15 మినిట్స్కి కొంచెం ఇట్లా డ్రై అయిపోతుంది కూడా ఈ పైన పెట్టిందంతా. అసలు ఎక్కువ పెట్టద్దు, మీకు 15 మినిట్స్ అవుతుండగానే మీకు వాసన వస్తుంది, కింద అంటుకునేటట్టు రోస్ట్ అయినట్టు వాసన వస్తుంది, వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసి కింద పెట్టేసేయండి. ఒక పావు గంట పాట్ అయితే మాత్రం 15 మినిట్స్లో చాలు, అది దించాక కూడా ఒక 30 మినిట్స్ వరకు మీకు వేడిగానే ఉంటుంది, అంత తొందరగా కూల్ అయితే అవ్వదు. సో 15-20 మినిట్స్ అయ్యాక జస్ట్ ఆ పిండి తీసేసేయండి, మీరు తీసేసి ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను 15 మినిట్స్ అవ్వగానే ఆపేసాను, నాకు ఆ రోస్టింగ్ స్మెల్ వచ్చింది, ఆ రొమ రాగానే ఆపేసాను. సో చూసారా, 15 మినిట్స్ పక్కన ఉంచాక తీయడానికి ట్రై చేస్తున్నా అసలు చేయి కాలుతుంది అనమాట, అంత వేడిగా ఉంది పాటు. సో మీరు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి, నేను ఆ చుట్టూ తీసేసాను. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ట్రూత్, అదిగా అసలు గ్రెయిన్ గ్రెయిన్కి ప్రతి ఎంత బాగా వీడియో వచ్చిందో చూడండి మీరు. ఇప్పుడు మనం కింద నుంచి తీసి చూద్దాం ఎలా వచ్చిందో చూడండి. అదిగో చూసారా, ప్రతి గ్రెయిన్ అంటుకోకుండా విడివిడిగా వచ్చింది. అదిగో పీస్, లెగ్ పీస్ వచ్చింది పైకి ఫస్ట్. చూసారా, పర్ఫెక్ట్ పింక్ అన్నమాట. ఇది నేనేమి అప్గ్రేడ్ చేయలేదు, ఏం చేయలేదు, అలా వచ్చింది అలా వచ్చింది అంతే. చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేసుకొని చూడండి, అస్సలు భయపడకండి, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం మీరు చేస్తే సెకండ్ టైం నాకే మీరు టిప్స్ చెప్తారు, అంత ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. చూసారా, నేను పాట్ చేశాను, పాట్లో చేశాను కదా, కింద రోస్ట్ ఎఫెక్ట్ చూడండి ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చింది. అదిగో పీసు ఎంత బాగా రోస్ట్ అయింది చూడండి, అంటుకోలేదు, మాడలేదు, రోస్ట్ అయింది. చాలా చాలా బాగుంది ఫ్లేవర్, ఆ పాట్ ఫ్లేవర్ కూడా ఇందులో కలుస్తుంది మా చికెన్లో, చాలా బాగుంటుంది. నేను ఇట్లాగా ప్లేట్లో పెట్టేసి రైతా పెట్టేసి సర్వ్ చేసేసాను. అసలు చికెన్ అయితే ఎంత ఫ్లేవర్ఫుల్గా వచ్చిందో మీరు ఒకసారి చేసుకొని నాకు కామెంట్ చేయండి, ఇంటిల్లి బాగా ఎంజాయ్ చేయండి, మార్కులు కొట్టేయండి. ఓకే, చూసారా ఎంత బాగుందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.